వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు ప్రపంచ రాష్ట్రాల ఛానల్లో పబ్లిష్ చేసిన వీడియో గురించి ఒక్కసారి తెలుసుకుందాం. గుంటూరులో ధరణికోట సామ్రాజ్యపు నిజానిజాలు, గుంటూరు టాప్ ఫ్యాక్ట్స్, ధరణికోట సామ్రాజ్యపు ఫ్యాక్ట్స్. ఈ వీడియోని ప్రపంచ రాష్ట్రాల ఛానల్లో ఈరోజు పబ్లిష్ చేసిన ఒక్కసారి వీడియో చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచ రాష్ట్రాలు ఛానల్. ఛానల్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూడండి. కాన్సెప్ట్ కోహినూర్ వజ్రానికి సంబంధించింది. కాకపోయినా మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్లో కోహినూర్ వజ్రం గురించి తప్పకుండా వస్తుంది. ఎంతోమంది రాజుల చేతులు మారుతూ మారుతూ ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ విషయం చాలామందికి తెలుసు. అయితే కన్న కొడుకు ప్రాణాలు పోతున్న కనీసం కోహినూర్ వజ్రాన్ని పక్కకి కూడా విడిచిపెట్టని ఒక గొప్ప చక్రవర్తి గురించి మాత్రం మనకు తెలియదు. కోహినూర్ని సొంతం చేసుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు వేసిన గుంట నక్కల తెలివికి కూడా ఈ చక్రవర్తి పొర్రపాటున కూడా కోహినూర్ని దక్కించుకునే ఛాన్స్ ఇవ్వలేదు. ఇంత చెప్పాక కూడా ఆ చక్రవర్తి ఎవరో చెప్పకపోతే బాగోదు. ఎవరో కాదు, బాబరు చక్రవర్తి. అసలు తన కొడుకు కోసం బాబర్ వ్రాసిన వీలునామాలు ఏమున్నాయి? బాబర్ కొడుకు మెట్లపై నుండే జారి కింద పడి చనిపోయాడా? బాబర్ కొడుకు చనిపోవడానికి ముందు ఎందుకు పరుగులు తీశాడు? ఇలా ఎన్నో ప్రశ్నలకి ఈరోజు మీకు సమాధానాలు దొరుకుతాయి. కన్ఫ్యూజ్ లేకుండా చెబుతాను, క్లారిటీగా వినండి. ఒకవేళ మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే ఇదే వీడియోని 100 సార్లు ఆటోప్లే ఆప్షన్లో పెట్టి చూపించండి, దెబ్బకు సెట్ అయిపోతారు. ఇలా ఎవరు చేయమన్నారు అని మిమ్మల్ని అడిగితే తెలుగు మోజో చేయించమన్నారు అని చెప్పండి, బల్ల గుద్ది చెప్పండి. బల్ల లేకపోతే బల్లను గుద్దకుండానే చెప్పచ్చు, నేనేమి ఫీల్ అవ్వను. ఇక ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి వెళదాం. బాబర్ ఫిబ్రవరి 14, 1483 జన్మించారు. ఇతడి జన్మస్థలం ఉజ్బెకిస్తాన్లో పెర్గనా లోయలోని అందిజాన్ పట్టణం. ఇతని తండ్రి పేరు ఉమర్ షేహ్ మీర్జా. బాబర్ తండ్రి పెర్గనా లోయ ప్రాంత పాలకుడు. ఇతని భార్య యూనుస్ ఖాన్ కుమార్తెయగు కుత్లుక్ నిగార్ ఖానం. ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూర్ వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ మారుతూ ఇబ్రహీం లోడి చేతికి వచ్చింది. మొదటి పానీపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఓటమి పాలై చివరికి మరణించారు. ఇబ్రహీం లోడి మరణానంతరం కోహినూర్ వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయూన్కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు ఈ హుమాయూన్ అనే అతను ఎవరు కాదు, బాబరు కన్న కొడుకు. అయితే హుమాయూన్కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి అయిన బాబర్తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్య వస్తువులు దానం చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. తన వద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదు బాబర్. ఆ పైన కొద్ది రోజుల్లో తన కొడుకు తిరిగి మామూలు మనిషి అయ్యాడు. ఈ విషయాలన్నీ బాబర్ తన వీలునామాలో వ్రాశారట. అంటే 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది. మరి బాబర్ కొడుకు హుమాయూన్కు బాబర్ వ్రాసిన వీలునామాలో ఏమేమి ఉన్నాయి? భోపాల్లోని ప్రభుత్వ గ్రంథాలయంలో దొరికిన పత్రాల ప్రకారం బాబర్ తన కొడుకు కోసం వీలునామా ఈ విధంగా రాశాడండి. నా ప్రియమైన కుమారునికి, నీ మనస్సులో మత విద్వేషాలను ఉంచుకోవద్దు. న్యాయము చెప్పేటప్పుడు ప్రజల సున్నితమైన మత విశ్వాసాలను హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. గోవధను తప్పిస్తే స్థానికుల మనసులలో స్థానం సంపాదించవచ్చు. ఇవి నిన్ను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్తాయి. ప్రజల ప్రార్థనాలయాలను ఏ మతానికి చెందినవైనా కానీ ధ్వంసం మాత్రం చేయొద్దు. దేశ శాంతి కోసం పూర్తి సమాన న్యాయం అమలు చేయగలవు. ఇస్లామును ప్రచారం చేయటానికి ఇతర మతాలను అన్యాయముతో క్రూరంగా అణిచివేయటము అనే కత్తుల కన్నా ప్రేమ ఆప్యాయత అనే కత్తుల ఉపయోగము ఎంతో గొప్పది. షియాలకు సున్నీలకు మధ్య విభేదాలను తొలగించు. ఋతువుల గుణగణాలను చూచినట్లే నీ ప్రజల గుణగణాలను చూడు. ఈ విధంగా వీలునామాలో తన కొడుకు కోసం బాబర్ రాశారండి. మరి బాబర్ కొడుకైన హుమాయూన్ ఎలా చనిపోయారు? అసలు హుమాయూన్ చనిపోయే ముందు ఎందుకు పరుగులు తీశాడు? హుమాయూన్ చక్కని విద్వాంసుడు, జ్యోతిష్య భూగోళ శాస్త్రములందు అభిరుచి గల చక్రవర్తి. హుమాయూన్కు తన తండ్రి బాబర్ ఎలాంటి స్థితిలోనూ కోల్పోకుండా ఇచ్చిన అపురూపమైన వజ్రం కోహినూర్ని చాలా కాలంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. మొఘల్ చరిత్రకారుడు అబుల్ ఫజల్ వ్రాసిన చరిత్ర ప్రకారం హుమాయూన్ షేర్షా కారణంగా
రాజ్యాన్ని కోల్పోయి రాజస్థానంలో ప్రవాసం ఉన్నప్పుడు కూడా వజ్రాన్ని నిలబెట్టుకున్నారు. కోహినూర్ పొందాలని మార్వాడ్ రాజైన మాల్దేవు తన అనుచరుడికి వ్యాపారస్తుని వేషం వేసి వజ్రానికి మంచి ధర కట్టి కొనిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే హుమాయూన్ అమ్మలేదు. చివరకు రాజ్యాన్ని తిరిగి పొందేందుకు పర్షియన్ రాజు షా తహమస్ సహకరించినప్పుడు అతనికి కృతజ్ఞతతో 250 విలువైన వజ్రాలతో పాటు కోహినూర్ను కూడా ఇచ్చేశారట. ఆ తర్వాత ఎన్నో రాజుల చేతులు మారుతూ ఇప్పుడు ఇంగ్లాండ్ వరకు వెళ్ళింది కోహినూర్. అయితే 2022 చేతి నిండా పుస్తకాలతో గ్రంథాలయ మెట్లపై నడుస్తూ క్రిందికి వస్తున్న హుమాయూన్ మజీద్ నుండి అజాన్ విని నమాజ్కు వెళ్లాలన్న ఆతృతతో పరుగులు పెట్టాడు. ఇక అంతే, కాలు జారి మెట్లపై నుండి జారిపడ్డాడు. గాయాల పాలైన హుమాయూన్ 3 తర్వాత మరణించారు. నిన్నందించిన సమాచారం మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే తెలుగు మోజో ఛానల్కు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, క్లిక్ చేసి లైక్ కొట్టండి. ప్రపంచ రాష్ట్రాల ఛానల్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, క్లిక్ చేయండి, వీడియో చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచ రాష్ట్రాల ఛానల్.